నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో నడుస్తున్న వెహికల్స్కి నెంబర్ ప్లేట్స్ మార్చడం, అలాగే తెలుగు తల్లి విగ్రహాన్ని మార్చడం, వీటిపైన చాలా విమర్శలు వస్తున్నాయి. దీన్ని వివరించడానికి, దీన్ని మనం ఎలా చూడొచ్చు అనడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయన అడగదలుచుకున్నాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి చాలా మార్పులు జరిగినాయి. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు మనము చూస్తున్నాం నెంబర్ ప్లేట్స్ మారుస్తున్నారు. నెంబర్ ప్లేట్స్కి టీఎస్కి బదులుగా టీజీ మార్చాలి అని అంటున్నారు. అలాగే తెలంగాణ తెలుగు తల్లి విగ్రహం అది కూడా మారుస్తున్నారు. అంటే దీన్ని అంతటిని మనం ఎలా చూడొచ్చు అంటారు? యా, నిన్న కేబినెట్ సమావేశం జరిగింది. అందులో మొత్తంగా 25 అంశాల మీద నిర్ణయాలు తీసుకున్నట్టుగా మంత్రి పొంగులేటి ఆయన ప్రకటించారు. సో ఇందులో ప్రధానమైనవి నెంబర్ 1 చెప్పుకోవాలంటే నెంబర్ ప్లేట్స్. నెంబర్ ప్లేట్స్ ఇంతకుముందు టీఎస్ అని ఉంది, ఇప్పుడు దాన్ని టీజీగా మార్చారు. యాక్చువల్గా కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు కూడా కాంగ్రెస్ దీని పట్ల వ్యతిరేకత ఉంది. తెలంగాణ అంటే టీజీ ఉండాలి, కానీ టీఎస్ అనేది టీఆర్ఎస్లో ఉంది కాబట్టి టీఎస్ దాన్ని పెట్టాడు కేసీఆర్ పార్టీ సింబల్ని. అది రాంగ్ అని వాళ్ళు ఎప్పటి నుంచో అంటున్నారు, మేము వస్తే మారుస్తామంటున్నారు. సో ఇప్పుడు అది మార్చారు. ఇంకొక వెర్షన్ ఏంటంటే కేసీఆర్కి వాస్తు పిచ్చి కాబట్టి వాస్తుపరంగా టీజీ బాగాలేదని. నిజానికి టీజీ అనేదానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడో పర్మిషన్ ఇచ్చింది, కానీ అది బాగాలేదని చెప్పి మళ్ళీ విజ్ఞప్తి చేసి టీఎస్గా కేసీఆర్ మార్పిచ్చాడు. సో ఇది మేజర్. తెలంగాణ వచ్చిన తర్వాత టీఎస్ ఉంది. ఇప్పటికి కూడా తెలంగాణలో రిజిస్టర్ అయిన వెహికల్స్కి ఏపీనే చాలా వాటికి అలాగే కూడా ఉంచేశారు, ఎందుకంటే 10 ఏళ్ళ పాటు ఇక్కడ రాజధాని ఉండొచ్చు కాబట్టి ఏపీ ఉన్నా కూడా పర్వాలేదని 10 ఏళ్ళ వరకు ఉండొచ్చు అనేది కూడా పెట్టారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక దాన్ని మళ్ళీ టీజీ చేస్తున్నారు. దీనివల్ల వెహికల్స్ వాడే దాదాపు 40-50 లక్షల వెహికల్స్ పైన హైదరాబాద్లోనే ఉన్నాయి. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే కోట్ల లెక్కలో ఉంటాయి. ఇప్పుడు వీళ్ళందరి మీద మళ్ళీ భారం పడుతుంది, అందరూ మళ్ళీ నెంబర్ ప్లేట్లు మార్చాలి. రెండోది, వీళ్ళ గొడవల్లో వీళ్ళు మార్చుకొని ఒక్కొక్క గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక్కొక్కటి పెడతారు, మా మీద భారం. మాకేమన్నా వాళ్ళు ఇప్పుడు వీళ్ళు మార్చిన దానికి ఫ్రీగా ఏమన్నా ఇస్తారా? మేము మార్చాం కాబట్టి మీకెందుకు పనిష్మెంటు? గవర్నమెంటు ఫ్రీగా బోర్డులు ఇస్తారు తీసుకోండి అంటారా? అదేం లేదు, మళ్ళీ ఎవడికి ఖర్చు పెట్టుకొని వాడు చేసుకోవాలి. ఇదంతా అనవసరమైన తొగ్లక వ్యవహారం కాదా అనేది రేవంత్ రెడ్డి మీద ఫస్ట్ టైం ఈ మధ్యకాలంలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది ఈ విషయంలో. కానీ వాళ్ళు ఏంటంటే స్టబన్గా అయితే ఉన్నట్టుగా మనకు అర్థమైంది, ఎందుకంటే క్యాబినెట్లోనే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దాన్ని అమలు చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక రెండవది తెలుగు తల్లి. తెలుగు తల్లి అప్పుడే తెలుగు తల్లి కాదు తెలంగాణ తల్లి అనేది కేసీఆర్ ఎప్పుడు తెలుగు తల్లి మాకెందుకు తల్లి అవుతుంది, అది ఆంధ్ర సీమాంధ్రుల తల్లి కానీ మాకు తెలంగాణ తల్లి అని వీళ్ళు పెట్టారు. దాంతో అప్పుడేందంటే సింబాలిక్గా ఈ జెస్చర్స్ అన్నీ కేసీఆర్ ఉద్యమ కాలంలోనే సమైక్య ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సింబల్స్ అన్నిటినీ బద్దలు కొట్టి తెలంగాణ సింబల్స్ తేవడం అనేది తెలంగాణ ప్రత్యేక ఉద్యమంలో ఒక దాని ఒక పోరాట రూపంగా తీసుకొచ్చారు. సో అంతవరకు ఓకే, కానీ అదేంటంటే ఒక్కొక్కసారి ఒక్కో ఎక్స్ట్రీమ్ అయిపోతుంది. నిజానికి తెలుగు అందరికీ ఉంది, మరి తెలంగాణ సపరేట్గా ఏర్పడినా కూడా చాలా చిహ్నాలు అక్కడవి ఉన్నాయి, ఎందుకంటే ఉమ్మడి రాజధానిగా ఉండింది కాబట్టి ఇక్కడ పెట్టారు. అదర్వైజ్ ఇక్కడ ఎందుకు పెడతారు? అవన్నీ పెట్టే ఛాన్స్ లేదు. కానీ ఇప్పుడు ఇతను వచ్చినాక, రేవంత్ రెడ్డి వచ్చినాక దాన్ని కూడా మారుస్తున్నారు. దాని మీద కూడా రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇది తెలంగాణ తల్లి అంటే ఎవరు ఫేస్ ఉండాలి అనేది ఒక పెద్ద చర్చ. అదేమో కొంతమంది రేణుకా చౌదరి ఫేస్లాగా ఉందని చెప్తున్నారు. సో అంతకుముందు కూడా విమర్శలు వచ్చాయి. రామారావు పీరియడ్లో ట్యాంక్ బండ్లో పెట్టినప్పుడు వేమన్ దగ్గర నుంచి అందరి ఫేస్ల్లో కూడా రామారావు కనబడుతున్నాడు. అంటే రామారావు ఆ గెటప్ల్లో ఆయన ఎలా ఉండేవాడో అలా చేశారు. సో ఇది ప్రాబ్లమెటిక్. యాక్చువల్గా మామూలుగా మనకి బీజేపీ అనేక రాష్ట్రాల్లో బీజేపీ పేర్లు మార్చడానికి బాగా వాళ్ళు ప్రసిద్ధి అన్నమాట, ఫేమస్ ఫర్ చేంజింగ్ నేమ్స్. అంటే వాళ్ళు ఏంటంటే రియల్ లైఫ్లో చేంజెస్ మీద ఫోకస్ పెట్టకుండా ఇవన్నీ పెరిపెరల్, దీనివల్ల ఏమి ప్రజలకు దైనందిన జీవితంలో ఒరిగేదేం లేదు, కానీ దానివల్ల ఎమోషనల్గా
ఆర్గనైజ్ చేయడానికి ప్రజల్ని బీజేపీ వాడే టెక్నిక్స్లో అదొకటి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పద్ధతిలో వెళ్తున్నట్టు కనబడుతుంది. అంటే కేసీఆర్ ముద్ర తెలంగాణలో ప్రజల జీవితం మీద కావచ్చు, అనేక అంశాల మీద కేసీఆర్ ముద్ర ప్రస్ఫుటంగా ఉంది. దాన్ని తుడిచేయాలన్నది రేవంత్ రెడ్డి వ్యూహంగా కనిపిస్తుంది. ఆ ముద్రని మెల్లమెల్లగా తుడిచేయాలి. ఫస్ట్ ఏమో నెగిటివ్ అంశాల మీద ఫోకస్ చేశారు, అంటే ప్రగతి భవన్ దాన్ని పేరు మార్చడం. నిజానికి ప్రగతి భవన్ అనే పేర్లేమీ బ్యాడ్ ఏం లేదు, ప్రోగ్రెసివ్ అనే ఎలిమెంట్ తప్ప. కానీ పేరు మార్చడం ద్వారా దాన్ని సింబాలిక్గా రేవంత్ రెడ్డి కేసీఆర్ని దెబ్బ కొట్టడం అనేది ప్రధానంగా కనబడుతుంది. అంతేగాని దాంట్లో ఏమీ ఒక రాడికల్ చేంజ్ ఏమీ లేదు అక్కడ. రెండవది, ఎందుకంటే మళ్ళీ అక్కడ అదేమి కంప్లీట్ పీపుల్స్ భవన్ అని ప్రజాభవన్ అని పేరు పెట్టాడు, కానీ మళ్ళీ డిప్యూటీ సీఎం ఎందుకు వెళ్ళాడు అక్కడికి? సో కేసీఆర్ బదులు ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నాడు, అంతే తేడా. సో కాబట్టి ఇవన్నీ ఏంటంటే పెరిపెరల్గా పై పైన మార్పుల్ని ఏదో చాలా డ్రాస్టిక్ చేంజెస్ చేస్తున్నాం అన్న దానికి ఒక సింబాలిక్గా వీళ్ళు చేస్తున్నారు. సో బిగినింగ్లో కేసీఆర్ మీద ఏవైతే ప్రజల్లో కూడా విమర్శలు ఉన్నాయో దాని మీద టార్గెట్ చేశారు. ప్రగతి భవన్లో ఇంతకుముందు ఎవరికి అనుమతి లేదు, ఇప్పుడు ఓపెన్ చేస్తామని చెప్పడం, ఇట్లాంటి అనేక అంశాలు, సెక్రటేరియట్ అక్కడికి ఎవరైనా వచ్చి ఏమైనా చేయొచ్చని. అంటే ఇంతకుముందు ఒక ఐరన్ కర్టన్ పాలసీ లాగా కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న అంశాలన్నింటినీ వీళ్ళు కొద్దిగా ఓపెన్ చేసినారు. అంతవరకు ప్రజల్లో మంచి పేరే వచ్చింది రేవంత్ రెడ్డికి, ముఖ్యంగా ప్రజాభవన్ విషయంలో చాలా మంచి పేరు వచ్చింది, అట్లాగే సెక్రటేరియట్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కేసీఆర్ తీసుకొచ్చిన పాజిటివ్ ఆస్పెక్ట్స్ని కూడా దెబ్బ కొట్టాలన్న స్ట్రాటజీ రేవంత్ రెడ్డి దీంట్లో కనిపిస్తుంది. అంటే కాళేశ్వరం ఒకటి, కాళేశ్వరం వల్ల వాటర్ తీసుకురాగలిగారు, దాంట్లో అవినీతి ఉందా లేదా అనేది పక్కన పెడితే వాటర్ తీసుకురాగలిగారు. అట్లాగే అంతకుముందు అంధకారంలో ఉంటుంది తెలంగాణ అని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు, అందులో కొంత వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే ప్రొడక్షన్ అంతా కూడా ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది, ఇక్కడ లేదు. దాని అంతా కూడా కేసీఆర్ మార్చి బలమైన రంగంగా దాన్ని తీసుకొచ్చారు. సో వాటిల్లో కూడా విపరీతంగా అవినీతి జరిగింది, అనవసరంగా కొనుగోలు చేశారని చెప్పడం ద్వారా ఇటు విద్యుత్ రంగం, ఇటు నీటి పారుదల రంగం, ఈ రెండింటిని కూడా టార్గెట్ చేస్తున్నాడు ఎవరు, రేవంత్ రెడ్డి. ఇప్పుడు కొత్తగా సింబల్స్ మీద అటాక్ చేయడం. సో కేసీఆర్ టీఎస్ తీసుకొచ్చాడు, అట్లాగే రాజముద్ర చిహ్నం, తెలంగాణ చిహ్నం అది తను మారుస్తున్నాడు ఇప్పుడు. తర్వాత తెలంగాణ తల్లిది మారుస్తున్నారు, అది ఇంకా గీతం, తెలంగాణ ప్రత్యేక గీతం ఇంతకుముందు సెలెక్ట్ చేశారు కానీ దాన్ని అఫీషియల్గా పెట్టలేదు, ఇప్పుడు దాన్ని తీసుకొస్తున్నాడు. అది వచ్చి జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే సాంగు, ఆయన అందశ్రీ గారు రాశారు. అందశ్రీ మనకు తెలుసు నారాయణమూర్తి సినిమాల ద్వారా విపరీత ఆయన పాపులర్, ఆయన మాయమైపోతున్నాడు మనిషి అనేది వెరీ పాపులర్. ఆయన అసలు పేరు అందే ఎల్లయ్య, వరంగల్ దగ్గర రేపర్తి. సో ఆయన రాసిన గీతాన్ని తెలంగాణ గీతంగా పెట్టారు. సో ఇందులో ఇంకొన్ని విషయాలు అయితే మంచివి కూడా ఉన్నాయి దీంట్లో. అంటే ముఖ్యంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఒకటి, అది అమలు చేయబోతున్నట్టు నిన్న దానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అట్లాగే 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్తు. ఈ రెండు విషయాలు, రెండు అంటే అదనంగా ఇప్పటి వరకు ఏంటంటే ఆల్రెడీ 2 గ్యారంటీలు అమలవుతున్నాయి, ఒకటేమో ఫ్రీ బస్సు, ఇంకోటేమో ఆరోగ్యశ్రీ. ఈ ఇప్పుడు కొత్తగా ఈ 2 తీసుకురాబోతున్నారు, 500 రూపాయలకి గ్యాస్ సిలిండరు, 200 యూనిట్లు ఫ్రీ. ఇది అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటిస్తారు 8వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు. ఇవి కాకుండా హైకోర్టుకి 100 కోట్లు కేటాయింపులకు సంబంధించి కూడా తీర్మానం జరిగింది. అట్లాగే 65 ITI కాలేజెస్ని అప్గ్రేడ్ చేస్తున్నాడు టెక్నాలజికల్గా, అంటే ఇవాళ మారిన పరిస్థితులకు అనుగుణంగా ITIస్ని మారుస్తున్నారు. సో ఇది ప్రధానమైన నిర్ణయాలు. ఇంకొకటి వచ్చి ఖైదీలు, సత్ప్రవర్తన కలిగిన ఖైదీలని చేస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ టైంలో 2 సార్లు కూడా ఈ ఖైదీలకి క్షమాభిక్ష పెట్టడం జరగలేదు. చాలా రాష్ట్రాలు సంవత్సరానికి 2 సార్లు పెడుతున్నారు, కేసీఆర్ ఆ విషయం పెద్ద పట్టించుకోలేదు. దాన్ని వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాన్ని అభినందించాల్సిన విషయమే. ఎందుకంటే చాలా అది చాలామంది ఖైదీలు
వాళ్ళకి క్షమాభిక్షకు అర్హులైనా కూడా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల జైల్లో మొగ్గుతుంటారు. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కూడా సఫర్ అవుతుంటాయి. సో ఏదేమైనా కొన్ని కాంట్రవర్సీ నిర్ణయాలు అయితే తీసుకున్నారు ఇందులో. దీని మొదటిసారిగా తెలంగాణలో నెంబర్ ప్లేట్ల విషయంలో మాత్రం తీవ్ర వ్యతిరేకత వస్తుంది. మరి దాన్ని ఏమైనా వెనక్కి తీసుకుంటారా, మొండిగా ముందుకెళ్తారా, లేకపోతే ఆ నెంబర్ ప్లేట్లకు సంబంధించి ఖర్చుని వీళ్ళు ఏమైనా భరిస్తారా ఏందనేది ఇంకా తెలియదు. ఓకే సార్, థ్యాంక్ యూ.